హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి అమ్మమ్మ కాలం నాటి ఆవిర్వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాము. మన వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది, మీరు వీడియో మిస్ కాకుండా చూడవచ్చు. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. చూసారు కదా ఆవిర్వడియాలు ఎంత చక్కగా వచ్చాయో. వీటిని మనం సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అది ఎలానో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. దానికోసం నేను 24 అవర్స్ వరకు 1 కప్పు బియ్యాన్ని తీసుకొని నానబెట్టుకున్నాను. ఈ విధంగా 24 అవర్స్ నానిపోయిన తర్వాత వీటిని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ గ్రైండర్లోనే ఈ మిక్సీ జార్లోనే వచ్చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీ కోసం. ఈ విధంగా మనము పిండిని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి పిండి మొత్తాన్ని వంపేసుకొని వాటర్ పోసుకొని మనకి చాలా లూజ్గా ఉండాలండి. మనకి పిండి అనేది దోశ పిండి కన్నా కూడా ఇంకా లూజ్గా ఉండాలి. అలా ఉంటే మనకి ఆవిర్వడియాలనేవి చాలా చక్కగా వస్తాయి. సో దానికి తగ్గట్టు మన వాటర్ కంటెంట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకోవాలి. చూస్తున్నారు కదా మనకి ఇంత ఇదిగా పిండి అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక దీంట్లో తగినంత సాల్ట్ అలానే జీలకర్రని యాడ్ చేసుకుందాము. జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాము. తరువాత మనం వడియాల్ని ఆవిరి పట్టుకోవటానికి ఒక పొడవాటి బౌల్ని తీసుకోండి. పొడవుగా ఉండాలి అది. దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని అనేది మనం బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇలాంటి ప్లేట్స్ని తీసుకొని దాన్ని కొంచెం వాటర్ని టచ్ చేసుకుంటూ మనం ఈ పిండి అనేది 1 టేబుల్ స్పూన్ పిండి సరిపోతుంది. చుట్టూ ఈ విధంగా తిప్పుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు మనము బాయిల్ చేసిన వాటర్ మీద పెట్టి ఆవిరి అనేది బయటకు పోకుండా ఒక ప్లేట్తో మనము క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయటం వల్ల ఆవిరి అనేది బయటకు పోకుండా మనం వడియం అనేది ఆవిరి వడియం అనేది నీట్గా కుక్ అవుతుంది. చూసారు కదా ఈ విధంగా మనం ఆవిరిని బయటకు పోనీయకుండా చేయాలి. మనకి 30 సెకండ్స్ ఆవిరి మీద బాగా బాయిల్ అయిన వాటర్ అయితే 30 సెకండ్స్లో ఈ ఆవిరి వడియం అనేది మనకి రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఒక ప్లేట్ తీసిన తర్వాత ఇంకో ప్లేట్లో పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ ఆవిరి పట్టుకోవాలి. అంతేనండి, సింపుల్గా మనకి ఆవిరి వడియాలు అనేవి ఈజీ ప్రాసెస్లో రెడీ అయిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిండి అనేది మనకి లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా ఉండాలండి. మనకి లూజ్గా అయిందంటే మనకి వడియాలు అనేవి విరిగిపోయినట్లుగా అవుతాయి ఆవిరి మీద. సో మనము పిండి కన్సిస్టెన్సీ అనేది చక్కగా చేసుకుంటే మనకి ఆవిరి వడియాలు అనేవి చాలా నీట్గా వస్తాయి. చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మనం ఈ వడియాలని 2 డేస్ వరకు ఎండలో కానీ లేదా ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టుకోవాలండి. మనకి ఇవి బాగా డ్రై అయిపోతాయి పర్ఫెక్ట్గా. మనకి ఎండినప్పుడు వీటిని మనము ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నామంటే మనకి టేస్టీ వడియాలు అనేవి రెడీ అయిపోతాయి. ఈ విధంగా మనము ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఆరబెట్టుకున్నామంటే మనకి అవి ఈజీగా వస్తాయి. ఈ విధంగా బాగా డ్రై అయిపోయేంతసేపు మనము ఆరబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా డ్రై అయిపోవాలి. ఈ విధంగా డ్రై అయిపోయిన తర్వాత వీటిని మనము ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీ అమ్మమ్మ కాలం నాటి ఆవిర్వడియాలు అనేవి రెడీ అయిపోతాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం, షేర్ చేయటం, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్. బై బై.